పొద్దున్న లేస్తే మన చుట్టూ మనం బోల్డ్ కథలు చూస్తూ ఉంటాం. ప్రతి కథ ఒక ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అంటే అట్లీస్ట్ మన జీవితంలో, అంటే మనం చాలా బిజీ లైఫ్ లో ఇప్పుడేంటో పట్టించుకోవట్లేదు, కానీ ఒక్కసారి ఒక 5-10 నిమిషాలు బాల్కనీలో చక్కటి వేడి కాఫీ తీసుకుని తాగుతూ మీ చుట్టుపక్కల గమనించండి, బోల్డ్ అని స్టోరీలు కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టోరీలు వెనకాల బోల్డ్ అని ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. ఈరోజు అలాంటి స్టోరీస్, అలాంటి ఎమోషన్స్ గురించే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు టామ్టామ్ బుక్స్. నేను మీ నాని. చిన్నప్పుడు అనుకుంటా, నాకు ఇప్పటికీ గుర్తు, ఒక అంకుల్ ఉండేవి మా ఇంటి ఎదుర్కొన్నాను. ఆ అంకుల్ ఓ రోజు స్వీట్ ప్యాకెట్తో ఇంటికి వచ్చాడు. అంటే అది మైసూర్ పాక్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఫస్ట్ టైం నా లైఫ్లో మైసూర్ పాక్ తిన్నాం అనమాట. అప్పటికి జస్ట్ వెరీ ఫస్ట్ టైం మైసూర్ పాక్ తింటూ ఉంటే నాకు అర్థం కాదు. అంటే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందరి ఫేస్లో నవ్వులు ఉన్నాయి, కానీ ఆ మైసూర్ పాక్ ఎందుకు తింటున్నాం ఏంటి అని చెప్పి. సో అలాగా మా నాన్న, మా అమ్మ, ఆ అంకుల్, ఆ ఆంటీ అందరూ బయటకు వచ్చారు, ఇంటి బయటికి. వాళ్ళు వెనకాలే నేను వచ్చాను అనమాట. వచ్చి చూస్తే ఇంటి బయట ఒక బుజ్జి కారు ఉంది. నన్ను అదేంటి అని అడిగితే అప్పుడు ఆ అంకుల్ చెప్పాడనమాట నాకు. మా నాన్న నన్ను అడగడం విని ఆ అంకుల్ నాకు చెప్పాడు, దీన్ని మారుతి 800 అంటారు అని చెప్పి. దాని తర్వాత అంటే ఆ ఫస్ట్ కార్ ఏదైతే ఇంటికి వచ్చిందో ఆ రోజు, ఆ సెలబ్రేషన్స్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. సో అలాంటివి చాలా 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 సెలబ్రేషన్స్ మన లైఫ్లో ఉంటాయి. కానీ తర్వాత మనం దాన్ని మన బిజీ లైఫ్లో పడిపోయి బేసిక్గా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. అంటే ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు, మొట్టమొదటి శాలరీ వచ్చినప్పుడు మనకు కళ్ళల్లో ఉండే ఆనందం, తర్వాత ఆ ఉద్యోగంలో శాలరీ పడినప్పుడు ఆ ఆనందం ఉండదు. ఎందుకంటే సగం శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. మనం మొట్టమొదటి కొనుక్కున్న సైకిల్ తొక్కుతున్నప్పుడు ఆనందం, తర్వాత బండి కొనుక్కున్నప్పుడు కారు కొనుక్కున్నప్పుడు ఉండదు. ఎందుకంటే ఆ ఆనందాలన్నీ మనం సైకిల్ కొన్నప్పుడు, ఆ బైక్ కొన్నప్పుడే ఎక్కువ అనుభవిస్తుంటాం. దాని తర్వాత మన బిజీ లైఫ్లో పడి మన ఆనందాలు మొత్తం మ్యాక్సిమం అనమాట. అంటే ఆనందం పక్కన పెట్టేస్తే మైండ్లో ఏదో ఉంటుంది, ఏదో కారు కొనుక్కునాలి, ఏదో బైక్ కొనుక్కునాలి, అలా నడిచిపోతుంది లైఫ్ అని అనుకునే స్థాయిలో ఉంటాం. సో ఇలాంటివి చాలా చిన్న చిన్న ఆనందాలు మన లైఫ్లో చాలా మిస్ అయిపోతూ ఉంటాం తెలుసా. సో అలాంటి కథలు మన ఇంటి చుట్టూ, మన చుట్టూ, మన ఆఫీస్ చుట్టూ ఇలాగా బోల్డ్ అని ఉన్నాయి. సో ఆ కథలన్నింటినీ జాగ్రత్తగా కూర్చి చక్కగా మనకు అర్థం అయ్యేలా ఒక రచయిత రాశారు. ఆయన పేరే మధురాంతకం రాజారాం గారు అన్నమాట. ఈయన కథలు ఎలా ఉంటాయంటే, మీకు తెలుసా, ఒక పెద్ద వీల్లో ఒక తెల్లటి ఎలకను వదిలేస్తే ఆ ఎలక అలా పరిగెడుతూనే ఉంటుంది. దానికది చాలా పరిగెట్టడమే, కానీ మనకి అది అలా చక్రంలో పరిగెడుతోంది, ఇంకా బయట ప్రపంచం ఏం తెలుస్తుంది అని చెప్పాను. ఎస్, ఈయన కథలు చదివినప్పుడల్లా మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్న లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, జీతం రావడం, ఖర్చు పెట్టుకోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, శనివారం ఆదివారం కోసం వెయిట్ చేయడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ జీతం రావడం, ఖర్చు పెట్టుకోవడం, ఇదే తప్ప మన లైఫ్లో ఇంకేమీ లేదు. కానీ మన లైఫ్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి బయటికి రా. బయటకు వస్తే బోల్డ్ అన్ని జీవితాలు నీకు బోల్డ్ అనే పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఒక్కసారి నీ బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి చిన్న బ్రేక్ తీసుకో. బ్రేక్ తీసుకుని ఒక్కసారి బయట ప్రపంచాన్ని అలా పలకరించరా. పలకరిస్తే అసలు లైఫ్లో ఎలా బతకాలి, ఎలా బతకకూడదు, మనం ఎలా బతుకుతున్నాం అనే వాటికి అట్లీస్ట్ ఒక వ్యత్యాసం తెలుస్తుంది అన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మధురంతకం రాజారాం గారి కథల గురించి మీరు తెలుసుకోవాలి, చదవాలి కూడా ఆ పుస్తకాలు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈయన పుస్తకాలు మధురంతకం రాజారాం గారి కథలు అంటారు. ఇది Part 1, 2, 3, 4, 5 కూడా ఉన్నాయి. ఒక్కసారి ఒక పుస్తకం చదవడం మొదలెడితే ఇంకా కథల్లో మనం లీనమైపోయి మిగతా అన్ని పుస్తకాలు చదువుతూనే ఉంటాం అన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేసే పుస్తకం మధురంతకం రాజారాం గారి కథలు. ఖచ్చితంగా తప్పకుండా మిస్ అవ్వకుండా చదవడం మర్చిపోదు. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో బుక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, మీరేం చేస్తారు, టామ్టామ్ బుక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కొత్త పుస్తకం గురించి తెలుస్తుంది. టామ్టామ్ యూట్యూబ్ ఛానల్కి లైక్ కొట్టండి, ఒక కొత్త పుస్తకం తాలూకు వాల్యూ తెలుస్తుంది. టామ్టామ్ బుక్స్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక కొత్త పుస్తకం మీ ఫ్రెండ్కి పరిచయం చేసిన వాళ్ళు మీరు అవుతారనమాట. దిస్ ఇస్ నాని సైనింగ్ ఆఫ్.